విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే మొత్తం 64 డివిజన్లకి 49 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. సో 14 టీడీపీకి రావడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా తూర్పు నియోజకవర్గంలో గతం వరకు ఈ తూర్పు నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునేవాళ్ళు. లాస్ట్ గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇంత జగన్ గారి వేవ్లో కూడా మేము తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కాలు రగరేశారు. కానీ ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల దెబ్బకి, ఇక్కడ మన యువనాయకుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని నరేష్ గారి దెబ్బకి తెలుగుదేశం పార్టీకి కొమ్ములు ఇరిగిపోయినాయి. ఏంటి వచ్చే ఎలక్షన్స్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు కొమ్ములు ఇరిగిపోయినాయి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి అదే నాయకత్వంలో అదే దేవినేని నరేష్ గారి నాయకత్వంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ వెన్నెము కూడా విరిచేస్తారన్నమాట ప్రజలు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అందుకున్నారు. అర్హులైన వాళ్ళందరికీ వెళ్ళినాయి. వాళ్ళు విశ్వసనీయతకు ఓటేశారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం చాటుకున్నారు ఓటు ఓటు రూపంలో వేసి. ఇప్పుడు తూర్పు నియోజకవర్గానికి వచ్చి 21 డివిజన్లలో 14 సీట్లు సాధించారు. ఆ 14 సీట్లు సాధించారు, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే రామలింగేశ్వర నగర దగ్గర నుంచి ఇటు బస్ స్టాండ్ దాకా 7 డివిజన్లు ఉన్నాయి వరుస పెడితే. అది హ్యాట్రిక్ అన్నమాట. ఎక్కడ వేరే ఇతర పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా 7 డివిజన్లు ఒకే బెల్ట్. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అదే ఏరియాలో వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ శాతం బాగా తగ్గింది. కానీ దాన్ని ప్రెషర్ ఇష్యూగా తీసుకొని మన అవినాష్ గారు ఆ డివిజన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని చెప్పి ఆ ఏరియాలో మొత్తం అందరినీ గెలిపించారు. అదే కృష్ణలంక ఆ కరకట్ట ప్రాంతం రామలింగేశ్వర సంబంధించి ఒక మహిళని డిప్యూటీ మేయర్గా చేసుకున్నారు. సరే, అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అధికార పార్టీ తమ బలగం ప్రలోభాలు అలాగే తమ బలగాన్ని యూజ్ చేసి ఏకగ్రీవాలు అవ్వని లేకపోతే డబ్బులు ఎక్కువగా పంపిణీ చేసి తమ అధికారాన్ని జనాల మీద ప్రయోగించి అలాగే డబ్బులు ఎక్కువగా పంచడం వల్లే ఈ విజయాన్ని అందుకోగలిగారు. న్యాయంగా కనుక చూసినట్లయితే మాదే అధికారం వస్తుంది బెజవాడలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు ప్రజల మీద అధికారం ఇచ్చింది ప్రజలు, ప్రజల మీద అధికారం చూపించడం కాదు. అధికారాన్ని చూసి ప్రజలు ఓటేయలా, పథకాలను చూసి ఓటేశారు. ఇవాళ రోజున అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, భరోసా దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్క పథకం వెళ్ళింది. కాబట్టి వాళ్ళు పథకాలు చూసి ఓటేశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చూసి ఓటేశారు. కానీ బెదిరిస్తే బెదిరిపోరు ప్రజలు, బెదిరింపులకు తలగ్గేవాళ్ళు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఓడిపోయాము, ఏదో తప్పుడు ప్రచారం చేయాలి, మన పొరవ ఏదో నిలబెట్టుకోవాలి, ఇట్లానా చేస్తే మనకు కొద్దిగా ఏమైనా సింపతి వస్తుందనే పిచ్చి భ్రమలో ఉన్నారు. అది జరగని పని. వచ్చే ఎన్నికల్లో మొన్న 23 వచ్చినాయి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కనీసం చంద్రబాబు నాయుడు కూడా గెలిచే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే మన కుప్పం ఎలక్షన్స్లో చూశారు, కుప్పం ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చేకొట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇప్పటికే ఆల్రెడీ పోటీ చేసిన అభ్యర్థులు కూడా లబోదివ్వమంటా ఏడుస్తున్నారు. అయితే ఇప్పుడు బెజవాడలో చూసుకున్నట్లయితే బెజవాడలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు వాలంటీర్ల ద్వారా, అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో విజయవాడ ప్రజలకి అందిస్తున్నారు. అయితే డెవలప్మెంట్ అభివృద్ధి పనులకి సంబంధించి ఫ్లైఓవర్లు అవని అలాగే రోడ్లు అవని వీటి గురించి ఏమంటారు? ఇది ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ దీనికి ప్రణాళికలు రూపొందించి? ఇప్పుడు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దృష్టి ఏంటంటే పేదరిక నిర్మూలన, పేదరిక నిర్మూలన. ఈ సంక్షేమ పథకాల వల్ల కనిపించే విధంగా సాక్ష్యం అదే. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి పథకాల రూపంలో అంతంత డబ్బు వెళ్తుంటే తెలియకుండా మీకు బయటకు తెలియకుండా ప్రజల్లో ముందు పేదరిక నిర్మూలన అవుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా డెవలప్మెంట్ మీద ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ చేశారు. విజయవాడ నగరాన్ని కూడా మోడల్ నగరంగా తీర్చిదిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. అది ఖచ్చితంగా జరుగుద్ది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.